హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మా పెద్ద బాబు బర్త్డే అనమాట, అందుకని ఈరోజు తొందరగా లేచానండి. తొందరగా లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేద్దామని తొందరగా లేచాను. అండ్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా బాబు బర్త్డే అయితే ఈరోజు అనమాట, మీరందరూ కూడా బ్లెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా మార్నింగ్ నేను ఈరోజు కొంచెం తొందరగా లేచాను కదా, ఇంట్లో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను గులాబ్ జామ్కి అయితే ఈ పిండి అయితే పాలు వేసి కలుపుకుంటున్నాను. రొటీన్గా ఎప్పుడు చూసినా సేమ్యా పాయసమే అవుతుంది ఎవరి బర్త్డేకైనా కూడా. ఇంకా అందుకని ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ ఇంకా నేనైతే ఇలా పాలు అయితే కలిపి పెట్టుకుంటున్నాను. అయితే చల్లగా మనం పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. మనం దీంట్లో అయితే ఎక్కువ అవసరం లేదు, కొంచెం పాలు అయితే సరిపోతాయి అన్నమాట, తొందరగా అయిపోతాయి. అండ్ మా వాడికి అయితే చాలా చాలా ఇష్టం అనమాట, అంటే ఇదే అని కాదు ఏవైనా కూడా వెరైటీస్ చేసి పెట్టడం వాడికి ఇష్టం అనమాట. నువ్వు స్వీట్ చేసినా పర్లేదు, హాట్ చేసినా పర్లేదు, కానీ వెరైటీ వెరైటీగా తినడం అలవాటు అనమాట. కొత్తగా వాడికి కొత్త రుచులు ఇష్టము, రోజు చేసేటివి కాకుండా కొత్త కొత్తగా తినాలనిపిస్తుంది. ఇంకా అందుకనే వాడి కోసం ఎప్పుడు చేసే సేమే కాకుండా ఇలా చాలా రోజులు అవుతుంది మేము కూడా మేము గులాబ్ జామ్ చేయక. దాదాపు షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇలాంటి వెరైటీస్ చేయడమే మానేశాను. ఇంకా అందుకని ఈరోజు అయితే ఇదిగోంటే గులాబ్ జామ్ పిండి అయితే కలిపేశాను. ఇదంటే కొంచెం మెత్తగానే కలిపేశాను. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి నేను ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను అండ్ వంట చేస్తున్నాను అనమాట. ఆలోపిదైతే మెత్తగా అయిపోయింది, అంటే నానిందనమాట. ఈరోజు అయితే గోచిక్కడిగా కర్రీ చేస్తున్నాను మార్నింగ్, ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు ఆ లోపు అయితే ఇవి నానిపోయింది కదా, ఇప్పుడైతే దీన్ని ఉండల్లాగా చేస్తున్నాను. మా వారిని హెల్ప్ చేయమంటే మా వారు మా జస్సుతోనే ఉన్నాడు అనమాట, అంటే వాడికి డ్రెస్ ఐరన్ చేసి ఇవ్వడం వల్ల. అయితే ఈరోజు చూసారు కదా పిక్స్లో, నేను కుట్టిన ఆ షర్ట్ అయితే నేను కుట్టిన షర్ట్ అనమాట, అంటే ప్యాంట్ కూడా నేనే కుట్టాను. అయితే ఈరోజు అదే వేసుకోమని అనమాట, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనము వేలు వేలు పెట్టేసి బయట కొన్న డ్రెస్ల కంటే కూడా నా చేతులతో నేను కుట్టిన డ్రెస్ నా పిల్లలకి వేసేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అది నిజంగా చెప్పాలంటే ఎన్ని వేలు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా దొరకనే హ్యాపీనెస్ అనమాట, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కోసమే నేనైతే ఈ జెన్సీవి ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ కుట్టడం, కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకున్నాను వాళ్ళ కోసమే. అది నాకు వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ని కానీ చెప్పలేనమాట, అంత హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా వారు వేసుకున్నప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది అనమాట, అంటే నేను కుట్టిన డ్రెస్ వేసుకున్నప్పుడు అలాంటి అనుభూతి వేరేలాగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే చూడండి ఇంకా అవి ఉండలైతే చేసి పెట్టేశాను. ఇక చూడండి గోకరికాయ కర్రీ అంటే కోర చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోవచ్చింది. అండ్ పక్కన పాలు కూడా పెట్టాను. మా వారికి అయితే ఫస్ట్ టీ అయితే ఇవ్వాలన్నమాట, టీ లేకపోతే ఇంకా టీ అయిందని చెప్పేసి అంటూనే ఉంటారనమాట. అంటే బ్రష్ చేసుకోగానే టీ తాగడం అలవాటు ఆయనకి, అది కొంచెమైనా పర్లేదు కానీ టీ తాగాలంత అంతే, ఇంకా అది ఫిక్స్ అనమాట. ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోవచ్చింది, పక్కన పెట్టేసేయాలి. మధ్యలో స్టవ్ అనేది రావట్లేదు, అంటే బర్నరు, అందుకని కొంచెం లేట్ అయిపోతుంది తొందరగా లేచిన కూడా వంటలు, లేదంటే నాకు ఫాస్ట్గా అయిపోయేటి హాఫ్ అన్ అవర్లో. ఇదిగోంటే టీ అయితే పెట్టేస్తున్నాను. పాలు వేడైన తర్వాత కొన్ని పాలు పక్కన పెట్టేసి మిగిలిన పాలు నేనైతే టీకి పెట్టేస్తాను. మేము ఇద్దరమే తాగుతామో, పిల్లలైతే తాగరు. తర్వాత ఇంకా ఇవి గులాబ్ జామ్ మనం ఉండలు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం వేసాను. తర్వాత పాకం పట్టడం కోసం అయితే షుగర్ వేసాను. షుగర్ వేసి దాంట్లో కొన్ని వాటర్ పోసాను, పాకం రావాలి కదా. పాకం వచ్చేలోపు అయితే ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడైనా గులాబ్ జామ్లు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది అస్సలు ఎక్కువగా హీట్ ఉండకూడదు, మీడియం కంటే కూడా ఇంకొంచెం తక్కువనే ఉండాలన్నమాట, ఎందుకంటే లోపల కుక్కవదనమాట పిండి. అందుకని కొంచెం లో ఫ్లేమ్లోనే కొంచెం లేట్గా అయినా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఎంత ఎర్లీగా లేచినా కూడా పాపం పిల్లలకైతే టైం అయిపోయింది అప్పటికే. ఇప్పుడు నేను ఇవి డీప్ ఫ్రై చేసే లోపలికి అప్పటికే 8:15 అలా అవుతుంది, వాళ్ళు 8:30కి వెళ్ళిపోవాలి. ఇంకా నేనేం చేశానంటే అన్నీ ఒకటేసారి వేశాను. అసలు దాదాపు అయితే ఇవి 2 సార్లు డీప్ ఫ్రై చేయాలి, ఎందుకంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి. కానీ ఏంటంటే పిల్లలకి టైం అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి నేను అన్నీ ఒకటేసారి వేసాను. అన్నీ ఒకసారి వేసేసరికి చూడండి కొంచెం తేడాగానే అయిపోయింది, అంటే కొన్ని కొన్ని పగిలిపోయినాయి అనమాట. అంటే మనము రౌండ్గా ఎంత రౌండ్గా చేసినా కూడా అన్నీ ఒకటేసారి చేసి ఇలా కలిపేసాను అనమాట టైం అవుతుందని. దాంతో కొంచెం ఇప్పుడు మీకు క్లియర్గా తెలియట్లేదు,
చూడండి వేగుతూ ఉంటాయి, కొంచెం విడిపోయినట్టుగా అయిపోయింది అనమాట, ఒకటో రెండో, ఎక్కువ కాలేదు. ఇంకా పిల్లలకి టైం అవుతుంది కదా అని చెప్పేసి, ఇంకా పాకం అయితే స్టార్ట్ కూడా కాలేదు, పిల్లలు టైం అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా మామూలు టైంలోనే మజేష్ అయిందా మమ్మీ అయిందా మమ్మీ అంటాడు. ఇంక ఈరోజు కొంచెం ముందుగానే వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట, కానీ ఈరోజే లేట్ అయిపోతుంది. నేను ఎంత ఎర్లీగా లేచినా కూడా ఈరోజు లేటే అయిపోయిందండి. ఇదిగోండి అన్నీ ఒకసారి వేసినా కూడా బాగానే వచ్చినాయి, ఒకటో రెండో కొంచెం చిట్లినట్టు అయినాయి అనమాట, కరెక్ట్గా రౌండ్ షేప్లో లేవు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఇలా మొత్తము కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి, ఇంకా కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు వీటిని మనం ఆ పాకం మరిగిన పాకంలో అయితే వేయాలి. అయితే పాకం మరీ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు, తీగ పాకం అట్లా అట్లా నార్మల్గా కొంచెం పాకం వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా రాలేదని చూస్తున్నాను, పాకం వస్తే వేసేయచ్చు. ఇంక ఇప్పుడైతే అయిపోయింది, ఇంకా చిన్నోడైతే తింటున్నాడు. జస్ట్ అయితే ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇలా ఇదిగోండి నేను కుట్టిన షర్ట్, దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ని నేను కవర్ చేసి ఒక ప్లాన్ చేశాను, అది మీకు అర్థమైతే కామెంట్ చేయండి. నేను చిన్న మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ని కవర్ చేస్తూ ఇంకొక దానికి సంబంధించింది ఒకటి కుట్టాను దానిలో. ఒకవేళ మీకు అంటే మీకు ఒకవేళ ఐడియా రాకపోతే ఓకే, ఏదైనా ఐడియా వస్తే కామెంట్ చేయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది షర్ట్ కుట్టేటప్పుడు. ఓకేనా, ఇప్పుడు షర్ట్ అయితే ఎలా ఉందో చెప్పండి, నేను కుట్టిన షర్ట్. అండ్ ఇప్పుడైతే జస్ట్ అయితే ఇంకా గులాబ్ జామ్ తింటున్నాడు, పాపం లేట్ అయిపోయింది, ఇంకా స్కూల్కి కూడా టైం అవుతుంది కదా, ఫాస్ట్గా ఒకటో రెండో తిన్నారు. ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదండి, కానీ లేట్ అయిపోయింది. మా వారు అయితే ప్రేయర్ చేశారు మా ఆవిడకి, మేమైతే మా ఆయన ఎక్కువగా ప్రేయర్ చేస్తారు కాబట్టి ప్రేయర్ చేసేసారు బాబుకి అయితే. ఇంకా ప్రేయర్ చేసేసి ఇదిగోండి గులాబ్ జామ్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూపించాల్సింది, ఇప్పుడు ఎండింగ్లో చూపిస్తున్నాను. ఇంకా చాక్లెట్ ప్యాకెట్స్, ఇవి బూందీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు స్కూల్కి పంపించడం కోసము. ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసి అయితే స్కూల్కి పంపిస్తున్నాను, పిల్లలకి ఇస్తారు కదా అంటే టీచర్స్కి వేరే కొనుక్కొని ఇస్తానన్నాడు. ఇవైతే పిల్లలందరికీ వాళ్ళ క్లాస్మేట్స్కి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ పంచడానికి అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా చూడండి ఇవన్నీ కూడా ఒక బాక్స్లో అయితే పోసి ఇవ్వాలి, పిల్లలు టైం అవుతుందని ఒకటి అల్లరి చేస్తున్నారు ఇక. అండ్ ఈరోజు అయితే మార్నింగే నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను, అండ్ నా బాబుకి గుర్తుగా అయితే ఈ వీడియో ఉంటుంది కదా ఇప్పటికైనా అని చెప్పేసి ఈరోజే పోస్ట్ చేస్తున్నాను వీడియో అనేది. చూడండి ఇంకా టైం అయిపోయింది, పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మా బాబుని అయితే అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మా బాబు పిల్లలందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. ఎవరైనా పేరెంట్స్ ఎలా ఉంటామంటే పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాము, అందుకనే ఇంతగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా పిల్లలు బాగుంటే నేను బాగున్నట్టే అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.